హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము లాస్ట్ టూ వీడియోస్ చూస్తున్నారు కదా ఇది ఇంకా లాస్ట్ ఇందులోనే అంతా ఉడగొట్టేద్దాము సో ఫ్యూ కామెంట్స్ అయితే వచ్చాయి సో వాటికి కూడా క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలోనే మాట్లాడతాను అనమాట యాక్చువల్గా మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీకే దర్శనం ఉండే బట్ మాకు అలానే ఉండే కానీ ఏదో అభిషేకాలు ఏదో ఉండే సంథింగ్ ఏదో పూజలు ఉండడం వల్ల అది కాస్త లెవెన్ థర్టీకి అయింది మాకు చాలా టైం ఉంది అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి సో ఏం చేసాము తిరిగేదంతా పొద్దున్నే తిరిగేద్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ కొంచెం కొంచెం అలా చూసుకుంటూ పాతాల గంగ వరకు అయితే వచ్చాము ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు రెగ్యులర్గా జన్ ఎక్కువ జనాలు అంతా ఓన్ వెహికల్లో వస్తారు దగ్గర కాబట్టి సో అన్ని రోడ్స్ అన్నీ బ్లాక్ చేసి ఉంటాయి అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళినా మనం కొంచెం ఎక్కువ నడవాల్సి వస్తుంది మనం ఏది టెంపుల్ దగ్గరికి వెళ్ళినా ఆ పాతాల గంగ దగ్గరికి వెళ్ళినా ఎక్కడి దగ్గర దాకా అయితే మనకి వెహికల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అలో చేయట్లేదు అన్ని బారికేడ్స్ పెట్టేసి ఉన్నారు సో మేము అంత దూరం నడవలేదు అనేసి ట్వంటీ రూపీస్ ఇస్తే ఆటో మనకి పాతాలు గంగ దగ్గర దింపేస్తారు కావాలంటే అలా మొత్తం చుట్టూ తిరిగేసి రావచ్చు అంత ఎందుకు లేనేసి మేమైతే వచ్చామన్నమాట జస్ట్ ట్వంటీ రూపీస్ ఇంకా తీసుకున్నారు ఇక్కడ దిగిపోయాము మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే చాలా మెట్లుంటాయి మూడు వందల మెట్లు ఉంటాయి అవన్నీ మా పేరెంట్స్ దిగలేరు ఇన్ఫ్యాక్ట్ మేము కూడా దిగలేము దిగడం అంటే దిగుతాం కానీ అంటే మళ్ళీ కష్టం సో రోప్ వే ఎక్స్పీరియన్స్ చేద్దామని తీసుకొచ్చామన్నమాట మెయిన్గా అచ్చు అండ్ మా పేరెంట్స్ ఇద్దరు నేను జై ఎక్కున్నాము రోప్వే ఇంతకుముందు సో అంత పెద్దది ఏం కాదు జస్ట్ చిన్న ఎక్స్పీరియన్సే జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు రాసి పెట్టుకోండి అంటే టైం అయితే పడుతుంది పేషెంట్స్ అయితే చాలా ముఖ్యం ఫుల్ ఎండలు వాటర్ అయితే ముఖ్యము పిల్లలైతే జాగ్రత్తగా ఉంచుకోండి ఎందుకంటే చాలా వేడుంది అక్కడైతే ఇంకా జనాలు ఎక్కువగా ఉండేసరికి వేడి ఎక్కువగా ఉంది టికెట్స్ తీసుకోవడానికి లైను వెయిటింగ్ అంటే వెయిటింగ్ హాల్లో లైన్ ఎక్కడానికి లైను దిగడానికి లైను చాలా లైను మాకు ఒక అక్కడ ఒక టూ త్రీ అవర్స్ పట్టేసింది టైము టైం అంతా అక్కడే తినేసింది మాది మొత్తము మొత్తానికి అయితే మా టైం అయితే వచ్చింది ఎక్కేసాము వ్యూ కూడా అంత నార్మల్గా ఉంది సో సో ఎందుకంటే సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువగా లేవు అండ్ గ్రీనరీ కూడా ఎక్కువగా లేదు జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే మా నాన్న ఇంకో దాంట్లో ఎక్కాడు అనమాట మేము నలుగురం ఒక దాంట్లో ఎక్కితే మా నాన్న ఒక దాంట్లో ఎక్కాడు మా బాబాయ్ ఇంకా రాలేదన్నమాట తనంత ఇంత స్ట్రెస్ తట్టుకోలేడు సో తను అక్కడే కార్ దగ్గర ఉండే మేము వచ్చినప్పుడు వ్యూ చూపిస్తాను చూడండి పైనుంచి బాగా కనిపిస్తుంది జస్ట్ టూ మినిట్స్లో మనం రోపే ఎంజాయ్ చేస్తాం టూ హార్డ్లీ ఒక ఫోర్ మినిట్స్ అంతకంటే ఎక్కువగా ఉండదు బట్ ఇదంతా గ్రీన్గా ఉంటే మనము సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చినాం అనుకోండి వాటరు ఉంటాయి ప్లస్ ఇదంతా గ్రీన్గా ఉంటుంది కదా బాగుంటుంది మేము అట్లా రోప్ వే కిందికి దిగి కొంచెం చూసి ఉన్నామంతే మరి ఎక్కువసేపు కూడా లేము సో దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏంటో కూడా తెలియదు ఇక్కడ ఒక టూ త్రీ అవర్స్ మాకు టూ అవర్స్ పైన పట్టేసింది టైం అంతా సో ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే లెవెన్ థర్టీకే మాకు స్లాట్ ఉంది కాబట్టి ఇది ఒక్కటే ఫినిష్ చేసుకొని వెళ్ళి ఆరామ్సే ఒక దగ్గర కూర్చుందాము మళ్ళీ టైర్ అయిపోతాయని ఫిక్స్ అయిపోయాం మెయిన్గా వే కోసం వచ్చాం కాబట్టి మళ్ళీ రిటర్న్లో కూడా చూపించాను కదా పర్ పర్సన్ ఎయిటీ రూపీస్ ఏదో ఉంటుంది అడల్ట్స్కి కిడ్స్కి సిక్స్టీ రూపీస్ ఎంత ఉంటుంది చూపించాను కదా అంతే ఉంటుంది సో వెయిటింగ్ అయితే చాలా ఎక్కడ చూసినా వెయిట్ చేయడమే ఉంది ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అవి ఎక్కువగా లేవన్నమాట కూర్చుని ఏమంటారు వాటిని క్యాబిన్స్ కొన్ని ఉండేసరికి దర్శనానికి వెళ్ళిపోయాము అక్కడ కూడా అంతే మెయింటెనెన్స్ అస్సలు అస్సలు బాగాలేదు లో అని కాదు అస్సలు బాగాలేదు ఆటో ఇటో పట్టి దర్శనం అయితే చేసుకున్నాము టికెట్స్ తీసుకున్నాం మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్వి సో అందులో లైన్ లేదంటే అందులో ఉంది బట్ సమ్మర్ కదా మెయింటెనెన్స్ అనేది అసలు లేదు అసలు గాలి లేదు వాటర్ లేవు ఏమి లేదు మా వాటర్ మేము క్యారీ చేసాం కానీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ ఫుల్ ఎథనిక్ వేర్లోనే వెళ్ళాలి ఇంకా అట్లా అట్లా దర్శనం అంతా చేసుకున్నాము అప్పటికే వన్ అయిపోయింది మేము లెవెన్ థర్టీకి లోపలికి వెళ్తే బయటకు వన్ ఏమో అయిపోయింది ఇంకా రూమ్కి వచ్చి డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఆంధ్రవే సాక్షి గణపతిని కూడా దర్శనం చేసుకున్నాము సో కామెంట్లో ఏమడిగారు అడిగారంటే దర్శనం ఎక్కువగా ఎంత టైం పడుతుందంటే నార్మల్ దర్శనం అయితే నాకు ఐడియా లేదండి మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ తీసుకుంటేనే మాకు అంత టైం పట్టింది ఆయన చెప్పాను కదా మెయింటెనెన్స్ అసలు లేదు అది ఏ టైం అవుతుంది ఎట్లా వెళ్ళాలి ఏంటి అని చెప్పడానికి ఎవరు ఉండరు అక్కడ అదంతా కొంచెం కష్టమే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది సో మెయిన్ మీరు ఒక త్రీ హండ్రెడ్ కానీ అట్లా టికెట్స్ అయినా పెట్టుకుంటేనే బెటరు ఎందుకంటే పిల్లలు ఉన్న సేపు అంతంతసేపు అస్సలు ఉండలేరు బాగా వేడిగా ఉంది సో చూసుకోండి అండ్ ఇంకా రిటర్న్లో మేము వచ్చేస్తుంటే ఇంకా లంచ్ చేసేసుకున్నాము సిటీ మొత్తం అదే శ్రీశైలం అంతా దాటగానే మాకు ఎక్కడ ఫుడ్ కూడా అంత మంచిగా మన పక్కనే తెలంగాణ ఆంధ్ర కలిసే ఉంటుంది కానీ ఫుడ్ అయితే నాకు అంతగా ఏమీ నచ్చలేదు ముందు రోజు తింటేనే అంత బాగా అనిపించలేదు ఇంకా ఘాట్ రోడ్స్ అవి దిగగానే మామూలుగా సిటీ ఎంటర్ అవ్వగానే ఇంకా తినేసాము ఆ తర్వాత ఇంకా డిండి దగ్గరికి వచ్చిన తర్వాత మా వాళ్ళు ఫిష్ అది తీసుకున్నారు అమ్మో నాకైతే స్మెల్ ఏ పడదు అది చూస్తేనే నాకు ఎదలా ఉంటుంది మా ఆయనని అచ్చుని క్యాప్చర్ చేసుకుంటే చేసుకొచ్చారనమాట ఎంతెంత ఫిష్లు ఎంత పెద్దగా నేను చూడడం ఇదే ఫస్ట్ టైము అక్కడ మొ మొత్తం షాప్స్ మొత్తం ఇవే ఉంటాయి వాళ్ళే మనం కొనుక్కుంటే వండిచ్చేస్తారు అందుకే నేను ముందు వీడియోలో చెప్పాను కదా స్టీల్ డబ్బాలు పట్టుకపోతున్నామని ఎందుకే అనమాట యాక్చువల్గా ప్లాన్ ఏంటంటే లంచ్కే ఇక్కడే వండించుకొని తినాలన్న ప్లాను బట్ నేను తిన్ను అచ్చు తిన్ను అప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ వెజ్ అంటే మళ్ళీ మాకు దొరకదు అనేసి ఇంకా మాకోసం వాళ్ళు కూడా ఊరుకున్నారు మాతో పాటు వాళ్ళు కూడా వెజ్జే తినేశారు ఇంకా రిటర్న్లో వండించుకొని ఇంటికి వెళ్ళాక నైట్ అన్న తినొచ్చు అనేసి కొర్రమీన్ ఫిష్ తీసుకున్నారు తీసుకొని కట్ చేయించుకొని ఇక్కడే అనమాట లిటరల్లీ టేస్ట్ మాత్రం ఉందంట మా ఆయన చెప్పారు చాలా బాగా చేశారు నీట్గా ఉండే అంతా చాలా బాగుందని ఇంకా వీళ్ళు ఇక్కడ చేసుకుంటుంటే నేను వచ్చు పైకి వెళ్దామని అప్పుడు వెళ్ళేటప్పుడు అంత ఎక్స్పీరియన్స్ చేయలే కదా వాడు వెళ్దాం వెళ్దామంటే అన్ని మెట్లు ఎక్కుకొని వెళ్దాం అనుకుంటున్నాము వాడు నేను అమ్మ ఇట్లా కార్లో కూర్చున్నారు అమ్మ నాన్న చెప్పాను కదా ముందు వీడియోలే ఫుల్ ఎండలైతే ఓకే కారులో ఉన్నా లేకపోతే మనం ఎక్కడైనా షెడ్ కింద ఓకే కానీ హ్యూమిడిటీ ఎక్కువగా ఉంది వేడి ఉబ్బరము సో కొంచెం ఇంకా పిల్లలతో వెళ్తే మాత్రం నిజంగా రిస్క్ అనేది చెప్పవచ్చు అచ్చుకే పర్లేదు జర్నీ అయితే పర్లేదు వాడికి ఫుల్ వామిటింగ్స్ దానివల్ల వాడు ఫుడ్ కూడా ఎక్కువ తినలేక అసలు కొంచెం కాదు అసలు తినలేకపోయాడు లిక్విడ్స్ కానీ ఏం తీసుకోలేకపోయాడు కొంచెం టైర్డ్ అయిపోయాడు బిడ్డ వ్యూ బాగుంది డిండి దగ్గర మనకంత పిక్ అంటే అనుకున్నంత ఏముండదు ఎండాకాలం కాబట్టి నార్మల్ టైంలో వాటర్ అది ఫ్లో అయినప్పుడు చూడాలి ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది వేడికి చూపిద్దామని నేను పైకి వచ్చానమాట అనమాట ఆ వేడి గాలికి వాడు టిష్యూ అడ్డం పెట్టుకున్నాడు కొద్దిసేపు నేను అట్లా ఉండి అచ్చు ఇద్దరమే పిక్స్ తీసుకొని కొంచెం పల్లికాయలు కొనుక్కొని అట్లా ఏదో కొంచెం బేరం చేయాలి కదా అని చేసుకున్నాము మీరు శ్రీశైలం వెళ్ళుంటే ఎలా వెళ్ళారో ఏ టైంలో వెళ్ళారో కామెంట్ చేయండి అండ్ ఏ టైంలో వెళ్తే బాగుంటుంది వ్యూస్ అని కూడా చెప్పండి నాకైతే సెప్టెంబర్ అక్టోబర్లో బాగుంటుంది అనిపిస్తుంది వర్షాకాలంలో ఎండాకాలంలో దేవుడి దర్శనానికి తప్ప ఇంకేం చూడలేము చూడాల్సినవి చాలా ఉంటాయి పాలదార పంచదార మల్లెల తీర్థం చాలా ఉంటాయి మేము ఈ ఎండలకి మా తీసుకొని అస్సలు వెళ్ళలేము ఇది రిటర్న్లో మైస్గండి ఉంటుంది ఆందివేలో మేం పోక ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయిపోయిందనమాట సో మొత్తానికైతే మా మొక్క అయితే అయిపోయింది హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై సిఎన్ టీ నెక్స్ట్ వీడియో